మంత్ర మంత్రాలు చదివేవాడి నాలుక నరకాలి, వాడి చేతుల్ని సిలివేయాలి, వాడి గొంతు నరాలు బిగించాలి, అప్పుడే వాడిని నిర్బంధించగలవు. చంపద్దు. చంపితే వీడు భయంకరమైన ప్రేతాత్మ అయిపోతాడు. అంటే ఇప్పుడు వీడు నీ మీద తీరని పగతో ఉన్నాడు. మన శాస్త్రాల ప్రకారం ఏ మనిషి అయినా పగతో చనిపోతే అతని ఆత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళదు, పగ తీర్చుకునే తీరుతుంది. వీడిలాంటి కఠోర క్షుద్ర అఘోర చస్తే అతి భయంకరమైన ప్రేతశక్తి అయిపోతాడు. కానీ వీడిని ఇలాగే వదిలేస్తే ఎవరిని బ్రతకనివ్వడు. నిజమేనమ్మా, కానీ వీడి సమస్యకు పరిష్కారమే లేదు. అయితే వీడిని చంపకుండా బ్రతకుండగానే ఇక్కడే ఇలాగే ఇప్పుడే సమాధి చేస్తాను. ఆ సమాధి నుంచి వీడి ప్రేతాత్మని కూడా బయటికి రాకుండా చేస్తాను. ఆ సమాధిని రుద్ర శూల ప్రణవ దివ్య శక్తులతో కట్టిస్తాను. సమాధి నుంచి వీడి ప్రేతాత్మ ఎప్పటికీ బయటికి రాకుండా చేస్తాను. కానీ అమ్మా, ఎవడైనా వీడి సమాధి పగలగొడితే బయటికి వచ్చే వీడి ప్రేతాత్మ ప్రళయం అయిపోతుంది, నిన్ను నీ సంస్థానాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు. వీడికి సమాధి కట్టాక ఈ భవంతిలో ఎవరు అడుగు పెట్టరు. కట్టండి సమాధి. అమ్మ నిర్ణయానికి ఆ నీచుడు గజగజ వణికిపోయాడు. పవిత్ర స్థలాల నుంచి గండశిలలను తెప్పించి కంచుకోట లాంటి సమాధి ప్రారంభించింది జేజమ్మ. ఆ చీకటిలో ఆ పాపాత్ముడు మృగంలా అరుస్తూ గింజుకుపోయాడు. వాడి రోదనకి భవంతి మొత్తం దద్దరిల్లిపోయింది. నరాలు తెగి నరకం నరకం అనుభవిస్తూ చావాలి. మహాశక్తివంతమైన దుర్గా గాయత్రి యంత్రాలు సిద్ధం చేయించింది. ఆ సమాధి నుంచి గాలి కూడా బయటకి రాకుండా ఆ యంత్రాల్ని గోడలకి సీలలు కొట్టించింది. సమస్థానం నలుమూలల నుంచి ఘనాపాఠిలైన వేద పండితుల్ని పిలిపించింది. చండీ యాగాలు రుద్రహోమాలు చేయించింది. ఆ నీచుడు పిశాచి కేకలు ఆ దైవమంత్ర కోశంలో కలిసిపోయాయి. లోకాల్ని ప్రళయం చేసే శివరక్షా బంధాలు వాడి ప్రేతాత్మ ఎప్పటికీ బయటికి రాకుండా వాడి సమాధి చుట్టూ కట్టించింది జేజమ్మ. క్షణం ఆ తల్లి మమ్మల్ని అందరినీ కాపాడడానికి వచ్చిన మహాకాళిలా కనిపించింది. మళ్ళీ ఎవ్వరం అక్కడ అడుగు పెట్టలేదు.